ఇటీవల కురిసిన కుంభవృష్టి నుంచి తేరుకోక ముందే మరో ముప్పు పొంచింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తా రాయలసీమల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే వరదలతో అస్తవ్యస్తంగా మారిన ఏపీ మరో ఆపదను ఎదుర్కోక తప్పేట్టుగా లేదు. ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలపై వర్షం విశ్వరూపాన్ని ప్రదర్శించింది. వరదలు తగ్గి జనజీవనం సాధారణ స్థితికి వచ్చేస్తోంది. వాగులు వంకలు శాంతించాయి. జలాశయాలు నిండుకొండను తలపిస్తున్నాయి. నదుల్లో వరద ప్రవాహ ఉధృతి తగ్గింది. పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లిన వాళ్లు మెల్లిగా ఇంటికి చేరుకుంటున్నారు. ఈ సమయంలో మళ్లీ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారుతుందన్న వాతావరణ శాఖ ప్రకటన కోస్తా సీమ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం వేగంగా కదులుతోంది. వీటి ప్రభావంతో కోస్తా రాయలసీమల్లో రెండు రోజుల పాటు విస్తారంగా వానలు కురుస్తాయి. భారత వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన అధికారులు ప్రత్యేక చర్యలను చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు తమిళనాడు మీద తీవ్ర ప్రభావం చూపాయి. చెన్నై మహానగరం అయితే సముద్రాన్ని తలపించింది. రికార్డు స్థాయి వాన కురిసి ప్రజలు నరకయాతన పడ్డారు. ఆ ప్రభావం నుంచి ఇంతవరకు కోలుకోలేదు. ఈలోపే మరోసారి తమిళనాడు పుదుచ్చేరికి వర్ష సూచన ఉండటంతో జనం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.